हाय स्टूडेंट्स, वेलकम टू माय चैनल टेक्निकल स्टार तेलंगाना ऑफिशियल। स्टूडेंट्स इवाल वीडियो चाला इंपॉर्टेंट वीडियो नाना। स्टूडेंट्स अंदर अने रिजल्ट कोसम भयपड़ी अने मोटिवेशनल वीडियो चेयंडि अनि चाल मंदि अडिगारु अन्नमाट। सो नेनु मोटिवेशनल वीडियो अने इवाल మొత్తం మీకోసం అనేది షూట్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను। బెస్ట్ మోటివేషనల్ వీడియో, మీ లైఫ్ చేంజ్ అవుతుందన్నమాట। ఈ మోటివేషనల్ వీడియో చూసిన తర్వాత అందరూ అనేది రిలాక్స్ అవుతారు, ఇంకా మీకు భయం ఏముండదన్నమాట। ఓకేనా, అలా నేను మోటివేట్ చేస్తాను। అండ్ చాలామంది అనేది రిజల్ట్స్ గురించి కొన్ని డౌట్స్ అడిగారు, అది కూడా నేను క్లియర్ చేస్తాను। అండ్ ఓవరాల్గా ఈరోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది। సో ఛానల్లో విజిట్ అయిన వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి, ఎందుకంటే ఇలాంటి జెన్యున్ ఛానల్ మీరు ఎక్కడ కూడా చూసుండరు నాన్న। మీ కెరీర్ గురించి ఆలోచిస్తాను। అండ్ అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇంకా సీట్స్ ఉన్నాయి, త్వరగా అయిపోబోతున్నాయి। 10+2 పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అన్నమాట। సో ఈ కోర్స్ అనేది 3 మంత్స్ ఉంటుంది, 6 మంత్స్ ఉంటుంది, అయిపోయిన తర్వాత మీకు స్పాట్ జాబ్ ఉంటుంది అన్నమాట హై సాలరీతో। ఓకేనా, స్టార్టింగ్ సాలరీ 19,000 టు మనకు 35,000 దాకా వెళ్తుంది 10+2। ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్ అయినా సరే సెకండ్ ఇయర్ అయినా సరే। ఓకేనా బంగారం, సో కింద డిస్క్రిప్షన్లో ఫామ్ ఇచ్చాను, మీ యొక్క ఫ్యూచర్ని బ్రైట్ చేసుకోండి। అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్ లైన్ స్టడీస్తో ఎయిర్ లైన్ మీ ఫ్యూచర్ అనేది ఒక సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది అన్నమాట। ఓకేనా, సో ఓవరాల్గా అనేది చాలామంది ఏమడుతున్నారంటే ఫస్ట్ ఇయర్ ఎలా కరెక్షన్ చేస్తారో ఇన్ 2023 టెన్షన్గా ఉందని చెప్తున్నారు। కరెక్షన్స్ అనేవి చాలా యావరేజ్గా జరిగినా అంత స్ట్రిక్ట్గా కూడా జరగలేవు, ఎందుకంటే మనకు కోవిడ్ టైం ఆ మూమెంట్ ఉండే కాబట్టి లాస్ట్ ఇయర్ సో ప్రెషర్ ఎక్కువ ఉండే। బట్ ఇలాంటి ఇప్పుడు అనేది ఎలాంటి మిస్టేక్ లేకుండా అనేది బోర్డ్ అనేది కరెక్షన్ చేయడం జరిగింది। ఓకేనా, అండ్ 1, 2, 3 మార్క్స్ అలా పోయేటోళ్ళు కూడా సో డెఫినెట్గా 1, 2, 3 మార్క్స్ మేబీ యాడ్ చేసి పాస్ చేసి ఉంటారు, టెన్షన్ పడకండి। ఓకేనా, అండ్ చాలామంది అనేది ఇంటర్మీడియట్ రిజల్ట్ రాకముందు డిగ్రీ తీసుకొచ్చాని అడుగుతున్నారు, అలా తీసుకోకూడదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే తీసుకోవాలి। కానీ అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్లో మీరు రిజల్ట్స్ రాకముందు లేకుంటే పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు అనేది తీసుకొచ్చు అనమాట। ఫ్యూచర్ స్టడీస్కి కూడా మీకు అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్ మీకు గైడ్ చేస్తుంది। ఓకేనా, అండ్ ఫస్ట్ ఇయర్ సిఈసి బెటర్మెంట్ ఎగ్జామ్ ఎప్పుడని చాలామంది అడుగుతున్నారనమాట। ఫస్ట్ ఇయర్ సిఈసి బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉంటుంది, ఎప్పుడైతే సప్లీ ఫీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మీరు సప్లీ ఫీ, ఎవరైతే సప్లీ ఫెయిల్ అయిన వాళ్ళు సప్లీ ఫీ కట్టుకుంటారు కదా, అలాగే ఇంప్రూవ్మెంట్ రాయాలనుకున్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఫీ అనేది కట్టుకొని ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అనమాట। ఓకేనా, అండ్ ఇంకోటి ఏమడుతున్నారంటే ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ లేదా రిజల్టా, ఎంసెట్ ఎగ్జామ్ మేబీ ఫస్ట్ ఉండొచ్చు లేకుంటే తర్వాత ఉండొచ్చు, ఎంసెట్ ఎగ్జామ్తో మీకు ఏముండదు, రిజల్ట్స్ వస్తే మీరు పాస్ అవుతే రాసుకో, ఎంసెట్ ఎగ్జామ్ మీరు రాయొచ్చు బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు 45-50 ఇలా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు ఎంసెట్కి ఎలిజిబుల్ అయిపోతారనమాట। ఓవరాల్గా కరెక్షన్స్ అనేవి మనకి ఇప్పుడు ఓవరాల్గా మేబీ ముగిసి పోతున్నాయి అనమాట, సో మ్యాక్సిమంగా ఛాన్సెస్ అయి ఉంది 30 ఏప్రిల్ 30కి రిజల్ట్స్ రిలీజ్ అయ్యే లేకుంటే మే 1st వీక్లో। ఓకేనా, సో ఓవరాల్గా మీ డౌట్స్ అనేవి క్లియర్ అయిందనుకుంటున్నాను। సో ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అండ్ వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, జాయిన్ అయిపోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో, జై హింద్।